వేములవాడ వంద పడకుల ఏరియా ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, దీనిలో డాక్టర్లదే ముఖ్య పాత్ర అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున ఏరియా ఆసుపత్రి సందర్శన సందర్భంగా సూపరింటెండెంట్ మహేష్ రావుతో కలిసి ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులతో స్వయంగా మాట్లాడుతూ నాణ్యమైన సేవలు తీసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఆసుపత్రికి చెందిన పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ శ్రీనివాస్ గారు వేములవాడ ఏరియా హాస్పిటల్ని సందర్శించిన ఇవాళ డిపార్ట్మెంట్లన్నీ చూసి వారి వారికి అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, పేషెంట్లకు ఏ రకంగా వేములవాడ ఏరియా హాస్పిటల్ సిబ్బంది తరఫున, వేములవాడ ఏరియా హాస్పిటల్ హోల్ టీమ్ తరఫున మీరు ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మేము ముందంజలో ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. వేములవాడలోని వంద పడకల ఆసుపత్రిని ఈరోజు సందర్శించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు మహేష్ గారితో పాటు డాక్టర్ బృందం అందరితో కూడా విడివిడిగా మాట్లాడడం జరిగింది. ఆసుపత్రిలోని పలు విభాగాన్ని కూడా స్వయంగా చూడడం జరిగింది. డాక్టర్లందరూ కూడా అంటే ఇప్పటివరకు చేస్తున్నటువంటి వారి యొక్క వర్క్ మైండెడ్ అంటే సేవాభావంతో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా మరింత మెరుగైనటువంటి విధానంతో పేదలకు సేవలు అందిస్తున్నటువంటి విధానాన్ని అదే విధాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో సేవలు అందించాలని చెప్పి, ఎక్కువగా సహకారం అందించాలని చెప్పి ఇప్పుడు సందర్భంగా కోరుతూ, వారు కూడా భావంతో సహకారం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగిందని మాట తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా ఈ వంద పడకల ఆసుపత్రిని అవసరం ఉన్నటువంటి వారు ఉచితంగా వాడుకునే క్రమంలో ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా చూస్తారని చెప్పిన మాటను గమనంలో తీసుకొని ఈ ఆసుపత్రిని ఉపయోగించుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.